ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే పీఠం 94వ వార్షిక మహాసభలో ప్రారంభం. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలోని దూసరిపాము పంచాయతీ సుబ్బంపాడు గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం. బీఆర్ఏలకు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య పేరు పెట్టమని డిమాండ్ చేస్తూ విజ్ఞాపన దీక్ష. యావత్ భారతదేశంలోనే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి భీష్మ ఏకాదశి కళ్యాణ మహోత్సవం. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే పీఠం 94వ వార్షిక మహాసభలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి ఉమర్ ఆలీషా జ్యోతి ప్రజ్వలంతో సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమర్ అలీషా మాట్లాడుతూ మానవుడు తాత్విక జ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా జ్ఞాన నేత్రాన్ని పొందగలుగుతాడని తెలిపారు. తాత్విక జ్ఞాన నేత్రం ద్వారా మాత్రమే తనలో నిండి ఉన్న భగవంతుడిని దర్శించుకోగలడని వెల్లడించారు. మానవత్వపు విలువలు కోల్పోవడం వలన రాక్షసత్వం ఏర్పడుతుందని, తాత్విక జ్ఞానం మానవుడిని భిన్నత్వం నుంచి ఏకత్వం వైపు పయనింపజేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క వార్షిక మహాసభలు 2022 కోవిడ్ నిబంధనలు అనుసరించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు పీఠంలో 9వ తేదీ నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలు గత 94 సంవత్సరాలుగా నిరాటంకంగా నిర్విఘ్నంగా సనాతన ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తూ మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గాన్ని మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి తాత్విక జ్ఞాన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి తాత్విక జీవన తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. భగవంతుడు సర్వసృష్టి కర్త, భగవత్స్వరూపం శక్తి ఒకటే అనేటువంటి విషయాన్ని మనం భిన్నత్వం నుండి ఏకత్వ స్థాయికి వచ్చి రాగలిగి జ్ఞాన నేత్రంతో దర్శించగలిగినప్పుడే మనలో ఈశ్వరత్వం మనందరికీ తెలియబడుతుంది. అటువంటి భగవత్తత్వాన్ని ఈ మహాసభల కార్యక్రమంలో ప్రతిరోజు కూడా భగవత్తత్వాన్ని పొంది తరించేటువంటి ఆయా ప్రయీ సాధన మార్గాలను తెలియజేసేటువంటి ఈ వార్షిక మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశము అటువంటి ఆధ్యాత్మిక విలువలు కలిగినటువంటి, మానవత్వపు విలువలు కలిగినటువంటి తాత్విక జ్ఞాన మహాసభలు 9, 10, 11 తేదీల్లో నిర్వహింపబడుతున్నాయి. కరోనా నిబంధనలు అనుసరించి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించుకుని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. యావత్ భారతదేశంలోనే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి భీష్మ ఏకాదశి కళ్యాణ మహోత్సవం సందర్భంగా గొల్లల మామిడాడకు చెందిన సూక్ష్మ కళాకారులు, వ్యాయామ దర్శకులు, ద్వారంపూడి యువరాజారెడ్డి శంకు చక్ర, తిరునామ సహిత సూర్యనారాయణ స్వామి చిత్రంతో కళ్యాణ కొబ్బరి బొండాలు, ముత్యాలు, పొడులు, రంగురంగులు, లేసులు, వివిధ అలంకరణ వస్తువులు ఉపయోగించి ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. ప్రత్యేకంగా పెద్ద పెద్ద కొబ్బరి బోండాలు సేకరించి పవిత్రంగా ఈ కొబ్బరి బోండాలు సిద్ధం చేయడం జరిగిందని యువరాజారెడ్డి తెలిపారు. గత 13 సంవత్సరాలుగా స్వామివారి భీష్మ ఏకాదశి కళ్యాణ మహోత్సవంలో వీటిని ఉపయోగించడం విశేషమని, ఈ సంవత్సరం 14వ సంవత్సరం, వీటిని ఆలయం నందు శనివారం అందచేయటం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష భగవంతుడు, ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ సూర్యనారాయణ స్వామి పెళ్లికి కొబ్బరి బోండాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య పేరు పెట్టమని డిమాండ్ చేస్తూ విజ్ఞాపన దీక్ష చేస్తున్నట్టు మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ మీడియాకి తెలిపారు. 12వ తేదీన కర్నూలు స్వర్గీయ దామోదర సంజీవయ్య ఇంటి స్థలంలో ఒకరోజు దీక్ష చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 14న ఆయన స్వర్గీయ దామోదరం సంజీవయ్య
వందవ జన్మదిన సందర్భంగా కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టమని ప్రజల తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి ఈ దీక్ష చేపడుతున్నట్లు హర్షకుమార్ తెలిపారు. రాయలసీమ వాసులందరూ నాయకులు వీలైనంత మంది రావాలని పిలుపునిచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, ఎన్టీ రామారావుకి, ప్రకాశం పంతులకి, రాష్ట్రం సాధించిన పొట్టి శ్రీరాములకి, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకి వారు పుట్టిన ప్రదేశాల్లో వారి పేరు మీద జిల్లాలు ఏర్పాటు చేయడం సంతోషమేనని, ముఖ్యమంత్రిగా పనిచేసిన సొంత ఇల్లు కట్టుకోలేని నిజాయితీపడు స్వర్గీయ దామోదరం సంజీవయ్య అని ఆయన గుర్తు చేశారు. అశోక్ బాబుని బేషరత్గా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అనపర్తి మండలం రామవరంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు మాజీ ఉద్యోగుల సంఘం నేత అశోక్ బాబుని సిఐడి అరెస్టు చేయడానికి తీవ్రంగా తప్పు పడుతున్నామన్నారు. అశోక్ బాబు విద్యార్హత తప్పుగా చూపించారనే దానిపై గతంలో ఎప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉండగానే ఆ కేసుపై విచారణ జరగడం, అది క్లోజ్ అవ్వడం జరిగిందని, అటువంటిది మరలా ఈరోజు కేసును తిరగతోడి ఏదైతే పిఆర్సీ విషయంలో ఉద్యోగుల తరపున పోరాటం చేస్తున్నారో శాసన మండలిలో కానీ బయట కానీ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ తరపున ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో అశోక్ బాబు గారిపై ఈరోజు పాత కేసులను తిరగదోడి ఈరోజు అర్ధరాత్రి పూట అరెస్టులు చేస్తున్నారన్నారు. తక్షణమే అశోక్ బాబుని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులు మాజీ ఉద్యోగ సంఘ నేత అశోక్ బాబు గారిని సిఐడి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పడతా ఉన్నాం. విద్యార్హత తప్పుగా చూపించారనేది గతంలో ఎప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగానే ఆ కేసు పైన విచారణ జరగడం, అది క్లోజ్ అవడం కూడా జరిగింది. అటువంటిది మరలా ఈరోజు ఏదైతే పిఆర్సీ విషయంలో ఉద్యోగుల తరఫున పోరాటం చేస్తూ ఉన్నారో అశోక్ బాబు గారు, అదేవిధంగా శాసన మండలిలో కానీ బయట కానీ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఆ పాత కేసును తిరగదోడి ఇవాళ అర్ధరాత్రి పూట సిఐడి అధికారులు అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరంగా ఉంది. ఇవాళ సిఐడి వైఎస్ఆర్సిపికి ఒక అనుబంధ సంస్థ తయారైన తప్పించి దాన్ని ఉనికినే కోల్పోయే ప్రమాదం వచ్చింది. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏం చెప్తే దానికి తలవపడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకుల్ని అక్రమ అరెస్టులు చేయడం, అక్రమ కేసుల్లో ఇరికించడం సిఐడి ఒక పరిపాటిగా మారింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే అశోక్ బాబు గారిని బేషరతుగా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజమమ్మంగి మండలంలోని దూసరిపాము పంచాయతీ సుబ్బంపాడు గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణం. పంచాయతీ దూసరిపాము నుండి ముర్లవాణిపాలెం గ్రామానికి తార్ రోడ్ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుండగా సుబ్బమ్మపాడు గ్రామస్తులు మాకు సీసీ రోడ్ వేయమని నాయకులను వేడుకోగా వారి కోరిక మేరకు సీసీ రోడ్ వేయించి ప్రజల మెప్పును పొందారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈడి శివ, ఉప సర్పంచ్ అధికారి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మంతిన ముసలయ్య, ఎలక్ట్రికల్ యూనియన్ మండల ప్రెసిడెంట్ కలవల్లపల్లి రాంబాబు, పార్టీ కార్యకర్తలు తోము రాజా, కండిపల్లి సన్యాసిరావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజమమ్మంగి మండలంలోని దూసరిపాము పంచాయతీ సుబ్బంపాడు గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణం. పంచాయతీ దూసరిపాము నుండి ముర్లవాణిపాలెం గ్రామానికి తార్ రోడ్ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుండగా సుబ్బమ్మపాడు గ్రామస్తులు మాకు సీసీ రోడ్ వేయమని నాయకులను వేడుకోగా వారి కోరిక మేరకు సీసీ రోడ్ వేయించి ప్రజల మెప్పును పొందారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈడి శివ, ఉప సర్పంచ్ అధికారి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మంతిన ముసలయ్య, ఎలక్ట్రికల్ యూనియన్ మండల ప్రెసిడెంట్ కలవల్లపల్లి రాంబాబు, పార్టీ కార్యకర్తలు తోము రాజా, కండిపల్లి సన్యాసిరావులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఎలువేలు పైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కళ్యాణం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగాడ గ్రామంలో కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నడుకుడితి ఈశ్వరరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు మరియు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జై మహాలక్ష్మి తల్లి, 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 జై మహాలక్ష్మి తల్లి. మీ సామాన్లు సామాన్లు అంటే జై మహాలక్ష్మి కుర్రోలు ఏం చెప్తున్నారు? జై మహాలక్ష్మి తల్లి చెప్పండి సార్. జై మహాలక్ష్మి తల్లి, జై మహాలక్ష్మి తల్లి.
తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కోటనందూరు మండల గ్రామ రెవెన్యూ సహాయకులు నాలుగో రోజు ఆందోళన చేపట్టారు. పెద్దాపురం డివిజన్ విఆర్ఎల్ సంఘం ప్రెసిడెంట్ ఎన్ సురేష్, ఇస్రాయేల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొని డిప్యూటీ తహసీల్దార్ ఎస్ కిరణ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విఆర్ఎల్ సంఘం కోటనందూరు మండలం ప్రెసిడెంట్ ఏ తాతారావు మరియు పెద్దాపురం డివిజన్ ప్రెసిడెంట్ ఎన్ సురేష్, ఇజ్రాయెల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర ధరల పెరుగుదల కారణంగా జీవన ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉందని, ప్రస్తుతం ఇస్తున్న వేతనం సరిపోవడం లేదని, ఎటువంటి ప్రయోజనాలు లేక దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2017 మార్చి 24 తేదీన విజయవాడ అలంకార్ సెంటర్లో ధర్నాకు హాజరై కనీస వేతనం ఇస్తామని న్యాయం చేయడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటినా హామీలు నెరవేర్చలేదని, కావున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని, విఆర్ఏలలో చాలా మంది అనారోగ్యంతో వయసు పైబడి విధులు నిర్వర్తించలేక వారి వారసులు విధులు నిర్వహిస్తున్నారని, అనేక సంవత్సరాలుగా నామినీలు పనిచేస్తున్న వారిని విఆర్ఏలుగా నియమించాలని, గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాలు 21,000 రూపాయలు ఇవ్వాలని, డిఏను వేతనం నుండి మినహాయించడం విరమించుకోవాలని, అర్హులైన విఆర్ఏలకు విఆర్ఓగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎన్ పైడిరాజు, అప్పలకొండ జ్యోతి, లక్ష్మి, జాయింట్ సెక్రటరీ ఎం జోగిరాజు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర పిలుపు మేరకు మరి ఈ యొక్క ప్రతి మండలంలో అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మరి కలెక్టర్ వారి కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించాలని మా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. గత 2017 మరి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క ఆ టైంలో మేము చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి వచ్చి మాకు విఆర్ఏల యొక్క సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తాను, మీ యొక్క జీతాన్ని పెంపుదల చేస్తాను, మీకు నామినీలుగా పనిచేస్తున్న వారందరికీ కూడా నేను ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి ఉన్నారు. మరి ఆయన ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికింకా మా సమస్యలుగానే మిగిలిపోయాయి. ఈ విషయమై మన రాష్ట్ర కమిటీ ఎన్నోసార్లు మరి సీఎం గారి యొక్క వారి యొక్క కార్యాలయానికి వెళ్ళి ఎన్నోసార్లు మొరపెట్టినా సరే మా యొక్క సమస్యలు పరిష్కారం కాలేదు. దీని నిమిత్తమై మరి మా యొక్క రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చి 8 నుంచి 22 వరకు, అలాగే 1, 2, 3 తారీఖుల్లో, అలాగే 7, 8, 9, 10 తారీఖుల్లో మరి దశల వారీగా ధర్నా కార్యక్రమం నిర్వహించి మా యొక్క సమస్యల పరిష్కారం కోసం అందరూ కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఆ విధంగా మరి ప్రతి మండల కార్యాలయాల ఎదుట మా యొక్క విఆర్ఏలు అందరూ కూడా మరి ధర్నా కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మరి మమ్మల్ని గుర్తించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను, మా జీతాలు 21,000 చేయాలని, అలాగే నామినీలుగా అనేక మంది పనిచేస్తున్నారు వారికి మరి వారి యొక్క మరి తల్లిదండ్రుల ప్లేస్లో వీరిని మరి ఉద్యోగ భద్రత కల్పించి వీరిని నియమించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డిఏ రికవరీ పెట్టారు, ఆ డిఏ రికవరీని మరి ఉపసంహరించుకుని మాకు డిఏ పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి మాకు సహకరిస్తున్నటువంటి మరి సిఐటియు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి ఈ యొక్క ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్లను మీరు మీడియా ద్వారా తెలియజేయవలసిందిగా మీడియా వారిని కూడా కోరుతూ అందరూ కూడా మరి కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించుకుని మన యొక్క న్యాయమైన డిమాండ్లను సాధించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని రాయవరం ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం దుర్గమ్మ, కార్యదర్శి డి ఆజలక్ష్మి, ఉపాధ్యక్షులు ఎస్ కృష్ణకుమారులు డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన రాయవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ప్రాజెక్టు పరిధిలో ఉన్న అన్ని మండలాల నుండి అంగన్వాడీ తదితర సమస్యల పరిష్కారం కోసం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. దశల వారీగా అనేక పోరాటాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి కనీసం విఆర్ఏల వైపు కన్నెత్తైనా చూడలేదన్నారు. విఆర్ఏల్లో దళిత, గిరిజనులు, ఎనుకబడిన తరగతులకు చెందిన వారు ఉండడం వలనే ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని తెలిపారు. వెంటనే కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విఆర్ఏ సంఘం మండల అధ్యక్షులు బొడ్డు శ్రీను మాట్లాడుతూ విఆర్ఏలకు కనీస వేతనం 21,000తో పాటు డిఏతో కలిపిన వేతనం ఇవ్వాలని, నామినీలను విఆర్ఏలుగా నియమించాలని, అర్హులైన వారి అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు విఆర్ఏలకు అమలు చేయాలని, 65 సంవత్సరాలు దాటి చనిపోయిన విఆర్ఏల కుటుంబాలలో కంపాసినేట్ క్రింద ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. గత సాంప్రదాయాలకు భిన్నంగా ఇచ్చిన డిఏను వేతనం నుండి రికవరీ చేయటం అన్యాయమని తెలిపారు. అధిక ధరలు పెరిగిపోవడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ ములపర్తి అప్పారావు, సెక్రటరీ మువ్వల నాగేశ్వరరావు, కోశాధికారి బండి రామారావు, బుచ్చైపేట మండలంలో 35 గ్రామ పంచాయతీల విఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఎందుకు
ఇంకా మెట్టి చాకిరి విధానాన్ని కొనసాగిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు ప్రభుత్వాలు మరి విఆర్ఎల్ అనేటువంటి వాళ్ళు పూర్వకాలంలో తలయారి అని ఎట్టి అని నౌకరని నీరుగంటని రకరకాల పేర్లతో ఈ వ్యవస్థ ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో ఉండేది జీతం లేకపోతే పోయింది పేరన్నా మార్చండి సార్ మంచిది అని చెప్పేసి పోరాటం దానికి కూడా పోరాటం పోరాటం చేస్తే చివరికి వాళ్ళ విలేజ్ కొన్నాళ్ళకి ఏదో విలేజ్ అసిస్టెంట్ అదే ఉందన్నారు చివరికి ఇప్పుడు వీఆర్ అన్నారు దాని ముందు ఇంకొక అవసరం ఉండేది తలయారి మేము మున్సిపల్ చేసినప్పుడు గ్రామ సేవకులు అంటే హిస్టరీ తెలియాలి మాది ఉంది మున్సిపల్కరణం ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమ ప్రాంత ఆంధ్ర ప్రాంతంలో పట్వారి పటేలు తెలంగాణలో రెడ్డి అనేటువంటిది రాయలసీమ ప్రాంతంలో చాలా మంది తెలియదు రెడ్డి అంటే కులం అనుకుంటారు రెడ్డి కులం కాదు రెడ్డి అంటే అది టైటిల్ టైటిల్ అంటే ఇక్కడ మనకు ఎలాగైతే విఆర్ఏ తలయారి పూర్వకాలంలో ఉండేదో మున్సిపల్కరణలో రెడ్డి అనేటువంటి టైటిల్ అది ఇప్పుడు మొన్న నా మధ్య రఘువీరారెడ్డి గారు మనకు మంత్రి చేశారు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అంటే రెడ్డి కాదు ఆయన యాదవ కుటుంబం కురుమ కురుమ అంటే యాదవ రెడ్డి అంటే టైటిల్ నా పేరు శ్రీరామూర్తి అనుకోండి శ్రీరామూర్తి అనే అనునతను పలానా పీభీమవరం గ్రామంలో మునసబుగా నియమించవేది ఉంది కదా అక్కడ రెడ్డిగా నియమించవేది రెడ్డి ఇది టైటిల్ అది దాని తల అర్థం అర్థమైందా అదే విధంగా దీనికి చివరికి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని చెప్పేసి పేరు పెట్టారు పేరు పెట్టి ఇందులో అర్హులు ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ధర్మాన ప్రసాదరావు గారు మంత్రిగా ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంత్రిగా ఉండగా ఆ పర్సంటేజ్ని కూడా పక్కన పెట్టి ఆనాటి నేను రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళని రాజశేఖర రెడ్డి గారికి మనం ధన్యవాదాలు చెప్పాలా ధర్మాన ప్రసాదరావు గారు ఐవి సుబ్బారావు గారి టైంలో పర్సంటేజ్ కూడా పక్కన పెట్టి ఒక దవ అందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చేసేటువంటి ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని దక్కిందనేటువంటి మాట ఈ సందర్భంగా మనం మనం చేసుకోవాలి అయితే మీ పోరాటాలకి ఎప్పుడు సిఐటీ కానీ సిపిఐ సిపిఎం కానీ ఈ నాయకులు ఎప్పుడు కూడా మీ పోరాటం మొదటి నుంచి వెనక ఉండి చాలా వరకు సహాయ సహకారాలు అందించారు మీకు ఉమ్మడి రాష్ట్రంలో నర్రా రాఘవరెడ్డి గారు చాలా కృషి చేసినారు అదే నకిలకిలి కాన్స్టిట్యున్సీ అంటే మీకు కొత్త తరాన్ని తెలియాలి తర్వాత మీ విఆర్ఏ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా సెక్రటరీగా మన తీర్థశేషులు కిందరా పెరవనాయుడు గారు 10 సంవత్సరాలు పనిచేశారు విఆర్ఏ సంఘాలకి కొత్త తరాన్ని తెలియాలి అర్థమైందా పాత్రలో తెలుసు చింతపాకది సో మీ సంఘానికి ఆయన గౌరవ సెక్రటరీ చేశారు నర్రా రాఘవరెడ్డి గారు కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఆయన చాలా కాలం పోరాడారు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 94వ వార్షిక మహాసభలో ప్రారంభం. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలోని దూసరిపాము పంచాయతీ సుబ్బంపాడు గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం. విఆర్ఏలకు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య పేరు పెట్టమని డిమాండ్ చేస్తూ విజ్ఞాపన దీక్ష. యావత్ భారతదేశంలోనే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న గొల్లల మామిడాడ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి భీష్మ ఏకాదశి కల్యాణ మహోత్సవం. ఈనాటి వార్తా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.